వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే ఈ కథలు వినండి మరి చెప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం స్త్రీల నోములు వ్రతాలు పూజలు కథలు ఉద్యాపన ఎలా చేసుకునే వీడియోస్ చూస్తున్నాం కదండి ఈ వీడియోలో మీకు వర్ణన పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అలా పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలు మన సబ్స్క్రైబర్ అయిన నాగలక్ష్మి గారు పంపించారండి మనకి తను చేసుకున్న వర్ణన పూజ తను ఎలా చేసుకున్నారు అసలు ఎలా చేసుకోవాలి పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలనే విషయాలు మనం నైవేద్యం ఏం పెట్టాలి అనే విషయాలన్నీ వీడియోలో చూద్దాం కోరిన కోరికలు తెరిచే పూజ వర్ణన పూజ మణిద్వీపవర్ణన పూజ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ చేసుకోవచ్చండి దాని వచ్చేసి తొమ్మిది శుక్రవారాలు ఈ పూజ చేసుకున్నారంట ఇలా పూజ గదిలో చక్కగా శుభ్రం చేసుకొని పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా పర్వాలేదు పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా తను ప్రతి వారం తొమ్మిది రకాల పూలతో పూజ చేసుకున్నారంట ప్రతి వారం తొమ్మిది తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది రకాల పూలు మొత్తం ఎనభై ఒక్కటి రకాల పూలతో తను పూజ చేసుకున్నారంట ఇలా కమలం పూలు చామంతి పూలు అలా తొమ్మిది వారాలు తొమ్మిది రకాల పువ్వులు మనసులో ఏదైనా సంకల్పం అనుకుని ఈ పూజ మొదలుపెట్టి పూజ అయిపోయే లోపు మన సంకల్పం నెరవేరుతుందని నానుడి మొత్తం మనకి మనదివి పవన ముప్పై రెండు దోహాలు ఉంటుందండి అంటే ముప్పై రెండు స్టాంజాలు ఉంటుందన్నమాట మనం ఒక్కొక్క స్టాంజా కానీ దోహ కానీ అయిపోగానే ఒక పువ్వు పెట్టుకోవాలి అలా మనకు ముప్పై రెండు పువ్వులు కావాలి ఒక్కొక్క రకం ముప్పై రెండు పువ్వులు కావాలి అలా తొమ్మిది రకాల పువ్వులు మొత్తం మనం ముందు రోజే ఇవన్నీ సమకూర్చుకోవాలి సమకూర్చుకొని చక్కగా పద్మాముగ్గు వేసి అమ్మవారి ఫోటోను పెట్టుకొని చక్కగా ఒక్కొక్క స్టాండ్ చదువుతు తొమ్మిది దీపాలు పెట్టుకొని చక్కగా దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ చేసుకోవాలి ఇలా చూసారు కదండి ఎలా చేసుకున్నారో తొమ్మిది రకాల పూలతో చక్కగా అమ్మవారికి చదువుతూ తొమ్మిది సార్లు చదువుకోవాలండి ప్రతి వారం తొమ్మిది సార్లు మొత్తం తొమ్మిది శుక్రవారాలు చేసుకోవాలన్నమాట ఈ పూజ అనేది తను ఇంకా తీసిన ఫొటోస్ అన్నీ మనకు పెట్టారు తొమ్మిది శుక్రవారాలు చేసుకున్నారు తను తొమ్మిదవ శుక్రవారం ఉద్యాపన చేసుకున్నారు ఇలా తొమ్మిది దీపాలు వెలిగించుకోవాలండి కంచులు కానీ మాణిక్యాలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనము నైవేద్యంగా అండి వడపప్పు పానకము పుట్నాలు బెల్లం తను మూడు పెట్టుకున్నారంటే ఇది వర్ణన వర్తి అండి మనం ఎనిమిది దీపాలు మామూలు దీపాలు ముట్టించుకొని ఒక్క ఒక దీపం మాత్రం అమ్మవారి ముందు ఇలా మణిద్వీప వర్ణన వద్దుతోని దీపం వెలిగించుకుంటే మంచిదండి దొరికిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెలిగించుకోండి తను ఇలా చక్కగా పూజ చేసుకున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగానే ఉంది కదండి తొమ్మిది వారాలు చేసుకున్నారు తొమ్మిదవ వారం ఉద్యాపన చేసుకోవాలండి ఉద్యాపన కోసం అండి తొమ్మిది బ్లౌజ్ పీసెస్ తొమ్మిది కర్చీఫ్స్ అమ్మవారి వర్ణన బుక్స్ తాంబూలం పసుపు కుంకుమ తొమ్మిది ప్లేట్లు తొమ్మిది ప్యాకెట్లలో పుట్నాల పప్పు బెల్లం పెట్టాలి తొమ్మిది కాయిన్స్ అంటే రూపాయి బిల్లలు పెట్టుకోవాలి అలాగే ప్రతి వాయనంలో అండి తొమ్మిది వీళ్ళైతే మీకు తామర గింజలు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించండి తొమ్మిదో వారం చక్కగా పూజ చేసుకున్న తర్వాత తొమ్మిది మంది ముత్త ఎదురు ఇంటికి పిలుచుకొని మనము ఈ వాయనాలు ఇవ్వాలండి ఈ వాయనం అండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు లేదా ఎవరైనా చేసుకుంటా అన్న వాళ్ళకి మాత్రమే మనము ఈ వాయనం అడిగి ఇవ్వాలండి ఇలా చక్కగా పూజ చేసుకొని తొమ్మిది వారాలు కంప్లీట్ చేసుకున్నారు నాగలక్ష్మి గారు బాగుందండి నాగలక్ష్మి గారు థ్యాంక్స్ అండి మాకు మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ పంపించినందుకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సరే ఈ కథలు వినండి